Operation 2019. This Nelakar release avvothundi. Daniki Karanam Babji director antamundu me Mental Police ane cinema ma combination lo cheyadam jarigindi. Oka political backdrop film idi, oka different ga untundi, kottaga untundi. Na Operation Duryodhana tarvata malli oka getup tho sardaga oka manchi film chesanna feeling naaku Operation 2019 naaku icharu. Chala baga dialogues gaani ee gaani audience andaru aaloyinche vidhanga prekshakulu aaloyinche vidhanga ee cinema undabotundi. దానికి ప్రొడ్యూసర్ సహకారం లేకపోతే ఏ ఫిల్మ్ సరిగా జరగదు. అనుకున్న షెడ్యూల్లో అనుకున్నట్టుగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళాం. ఫినిష్ అయిపోయిన సినిమా. దీంట్లో ముఖ్యంగా మంచు మనోజ్ గారు అలాగే సునీల్ గారు ఇద్దరు చేయడం, మా స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను సునీల్ నేను చాలా సినిమాలు కాంబినేషన్లో మంచి హిట్ సినిమాలు చేశాం. మేము చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ దీంట్లో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనోజ్ కూడా దీంట్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు మనోజ్ అండ్ సునీల్ వన్స్ అగైన్. అలాగే ఈ సినిమాకి మెయిన్ కెమెరామెన్ ప్రసాద్ గారు అంతకుముందు 100% లవ్ ఇటువంటి గొప్ప గొప్ప మంచి మంచి సినిమాలు చేసి ఇటువంటి ఫిలింకి ఎంత కెమెరా ఎంత వర్క్కు మనకి హెల్ప్ అయిందంటే ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నేనే ఫస్ట్ టైం షాక్ అయ్యాను. చాలా ఈ సినిమాకి ఆయన చాలా ప్లస్ అసెట్ ప్రసాద్ గారు. నిజంగా ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ 6 సాంగ్స్ ప్రతి సాంగు చాలా అద్భుతంగా చేశాడు. ఆయన కాన్సన్ట్రేట్గా ఇంకా చేయించుకున్నాడు, వదలలేదు. ఎంత లేట్ అయినా పర్లేదు నాకు సాంగ్స్ బాగా రావాలని చెప్పేసి అంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు. సో ఈ సినిమా కొత్తగా ఉంటుంది. నాకు మళ్ళీ ఒక హిట్ వస్తుందనే నమ్మకం ఈ సినిమాతో నాకు 100% నాకు ఉంది. సో ఈ నెలాఖరికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఎలక్షన్లు కూడా దగ్గర పడిపోతున్నాయి. చూస్తారు ఎలా ఉంటుంది ఈ సినిమా అనేది. నిజంగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కొత్తగా ఉంటుందని అనుకుంటున్నాం మేము. సో అది ఫైనల్ డిసిషన్ మీరు ఎలా ఉంటుందనేది మీరే డిసైడ్ చేస్తారు. నెలాఖరికి మీ ముందుకు రాబోతున్న ఆపరేషన్ 2019. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆపరేషన్ దుర్యోధన ఫస్ట్ సినిమా అన్నదే నాకు చాలా ఇష్టమైన సినిమా. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ 2019 సినిమా. నేను ఇందాక అడిగాను ఆయన్ని, అనయ్య 2018లో రిలీజ్ అవుతుంది కదా మన సినిమా, 2019 అని పెట్టారేంటి అంటే, ఒక ఆపరేషన్ పెట్టినప్పుడు మనం పలానాప్పుడు రీచ్ అవ్వాలని ఒక ఆపరేషన్ చేస్తాం. 2019లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారనేది 2018లో మీకు ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. అది సబ్జెక్ట్ విషయం అండి, మనకు అంత పెద్ద మ్యాటర్ లేదు సబ్జెక్టుల విషయంలో. సో నాకు మటుకి ఈ సినిమాలో తమ్ముడు మనోజ్తో పాటు నేను కూడా వీళ్ళందరితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి. నేను ఈ సినిమాలో వచ్చే సిచ్యువేషన్ కానీ చాలా షాకింగ్గా ఉంటుంది మీ అందరికీ. పైగా ఇందులో సాంగ్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు చాలా ఇష్టం అండి డ్యాన్స్ అంటే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు సాంగ్ చేసే అవకాశం కల్పించారు శ్రీకాంత్ గారు, అలాగే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రసాద్ కూడా నా ఫ్రెండ్. ఈ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి, అలాగే ఈయనతో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గారితో షకీల్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా మంచి రిథమ్స్, చాలా మంచి లిరిక్స్తో కూడిన మంచి దమ్మున్న సాంగ్ ఒకటి ఇచ్చారండి నాకు. అది మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేయడానికి 200% ట్రై చేస్తానండి. ఈ సినిమా ద్వారా టీం అందరికీ మంచి పేరు, మా డైరెక్టర్ గారికి మంచి పేరు, శ్రీకాంత్ అనే మంచి పేరు, అలాగే ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రెండో సినిమా, ఫస్ట్ మెంటల్ పోలీసు కొద్దిగా ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు వచ్చి రెండో సినిమా అది ఆపరేషన్ 2019 వివేరా పబ్లిక్. నాకు ఈ సినిమా తీయడానికి అయితే మాత్రం చెన్నైలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ అండి. అది అన్ని టీవీలో మారుమోగింది, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. దాని ఇన్స్పిరేషన్తో నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను. అందులో ఇంపార్టెంట్ హీరోలు ఎవరు అనుకున్నప్పుడు ఇద్దరు పేర్లు అనుకుని వెళ్ళామండి. అది సునీల్ గారు ఇమీడియట్గా ఇంకేమీ లేదండి, ఇంటికి వెళ్ళిన వెంటనే అన్నయ్య శ్రీకాంత్ గారి పక్కనే ఏంటి డైట్లు ఆపరేషన్, ఓకే నేను చేస్తున్నా అని వెంటనే ఇమీడియట్గా ఒప్పుకున్నాడండి. ఆయన ఒప్పుకున్నాడు సార్. తర్వాత వచ్చి చాలా గొప్పగా చెప్పాలండి మనోజ్ గారి గురించి. ఎందుకంటే ఆయన గారు ఒక హీరో ఉంది, ఒక రేంజ్ ఉంది. అయినా సరే కథ విన్న తర్వాత ఓకే ఆ పెదరాయిలో రజనీకాంత్ టైప్ ఉంది నాకు సూపర్ అని చెప్పి సబ్జెక్టు శ్రీకాంత్ గారి మీద వెళ్తూ ఉంటే నాకు ఒక ఇంపార్టెంట్ రోలు ఖచ్చితంగా చేసి తీరుతా అని శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఆయనే చెప్పాడండి. ఆయనే చెప్పాడు ఇమీడియట్గా నేను చేస్తున్నానయా నాకు చాలా అదృష్టం అనిపించింది నాకు అని చెప్పి చేసాడండి. చేసిన తర్వాత చాలామంది రకరకాలుగా మనోజ్ గారు ఎన్ని రోజులు చేశారు, 20 రోజులు చేశారా, 30 రోజులు చేశారు, ఇదంతా ఏం కాదండి మహానుభావుడు మహానుభావుడు ఆయన చూడండి. ఆ తర్వాత ఎలా చేసేది ఏంటంటే నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్పాలండి ఆయన గురించి, ఎందుకంటే అదంతే ఆయన చాలా పెద్ద సెట్ అండి. సునీల్ గారు ఎలాగో అంటే ఒక కథకి లెఫ్ట్ రైట్ ఆయన అయితే బ్యాక్ బోన్ అండి, ఖచ్చితంగా చెప్తీరుతున్నాను. శ్రీకాంత్ గారు అయితే మాత్రం ఆపరేషన్ దుర్యోధన ఎంత ఎరగొట్టేశారో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అండి. ఎప్పుడు కూడా ఖడ్గం తర్వాత నేను ఆపరేషన్ దుర్యోధనే, దానికి ఎక్షన్ ఉంటుందండి ఫిక్స్. ఆపరేషన్ దుర్యోధనకి ఆ పేరే ఎందుకు పెట్టారంటే ఆపరేషన్ 2019 బీవర్ పబ్లిక్ అని, నాకు అదంత లైకు. ఖచ్చితంగా ఆ క్యారెక్టరేషన్ కనపడుద్ది, డెఫినెట్గా కనపడుద్దండి. ఈ నెలాఖరికి రెడీ అవుతున్నాం రిలీజ్కి, అంతా సిద్ధంగా ఉన్నాం. మేబీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యంగా పెట్టడానికి ఏంటంటే రేపు ఆల్రెడీ సెన్సార్లో ఉంది, ఇమీడియట్గా రాగానే డేట్ అనౌన్స్ చేద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాం. ఈ నెలాఖరికి రెడీ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అలాగే ఆ కెమెరామెన్ గారు ప్రసాద్ గారు ఫోటోగ్రఫీ, ఆయన దండుపాల్యం అంటే నాకు చాలా ఇష్టం అండి. 3 సీక్వెల్స్ చూశాను. అలాగే లైన్ కానీ 100% లవ్. ఈ సినిమాకి ఆయన పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే ఆయన ఫోటోగ్రఫీ సూపర్ అండి. తర్వాత ఈయన ఇంట్రడ్యూసింగ్ అండి, ఎవరు మన షకీల్ మ్యూజిక్ డైరెక్టరు. సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు ఆయన అంతే అండి, రీరికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ. అంటే ఈ కథకి ఈ ట్రావెలింగ్కి సునీల్ గారు మనోజ్ గారు ఎలా హెల్ప్ అయ్యారో వాళ్ళిద్దరూ అంతే, వెంకటప్రసాద్ గారు కానీ షకీల్ గారు కానీ. ఇక పొట్టూరు గారు అయితే మాత్రం హ్యాపీ అండి, ఎందుకంటే హ్యాపీగా అలా తీసుకుంటూ నీట్గా టెన్షన్ లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా నీట్గా తీసుకుంటూ సూపర్గా తీసాం. ఏ రోజు డిస్టర్బెన్స్ లేదు, ఏ రోజు ఇబ్బంది లేదు. ఏమనుకుంటే సార్ సునీల్ గారితో ఇలాగ గ్రాంటీగా ఓకే హుసేన్ ఇలాగ వెళ్ళేవండి. నిజంగా చెప్తున్నా, ఒక మల్టీ స్టార్ సినిమా అనొచ్చు హ్యాపీగా, మంచి సినిమా కన్ఫామ్గా చెప్తానండి. ఈ నెలాఖరి రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు. థ్యాంక్ యూ. ఈ లైఫ్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా చాలామంది ఒక మంచి ఎయిమ్ ఉంటుంది, ఒక కమర్షియల్ ఫిల్మ్ తీయాలని. అలాంటి కమర్షియల్ డైరెక్టర్ నా లైఫ్లో వచ్చి నాకు ఇంత మంచి మూవీ నాకు ఆఫర్ చేసినందుకు రియల్గా ఐ వాంట్ థ్యాంక్ టు బాబ్జీ సార్. ఎందుకంటే ఈ మూవీ చేయడం నిజంగా రియల్లీ అది ఎవరైనా అదృష్టంగానే భావిస్తారు, అంత మంచి ఫిలిం. ఆపరేషన్ దుర్యోధన అనేది ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ ఫిలిం. ఇలాంటి ఫిలింకి ఒక ఈక్వల్ ఆఫ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఫిలిం అదృష్టం, ఇంకా దాని గురించి చెప్పడానికి లేదు. ఇంత మంచి ఫిలిం నేను చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ టు డైరెక్టర్ సార్ బాబ్జీ సార్ అండ్ శ్రీకాంత్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. రామజోస్ గారు అండి రాసింది, డాన్స్ మాస్టర్ గారు భాను మాస్టర్ గారు. నేను సునీల్ గారికి నేను ఎందుకంటానంటే అండి, మా పాప ఉంటుందండి, మా అబ్బాయి ఉంటాడు, వాడు ఈయనంటే పడిచేస్తాడండి. ఆ డ్యాన్స్ పొద్దుట కూడా డాడీ ఆయన రిక్వెస్ట్ చేసిన ఏ స్టెప్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. నిజమండి ఇది, ఎందుకంటే సార్ నేను వాంటెడ్గా ఆయనతో మళ్ళీ కనపడాలి. నాకు డ్యాన్సర్స్గా చాలామంది ఉంటారు సార్, మీకు తెలియదు ఏం కాదు. నాకు బాగా లైక్ ఎవరైనా సరే ప్రజల్లోంచి పుట్టుకు రావాల్సిందే. సమ్మర్ కమింగ్ అండ్ సమ్మర్ గోయింగ్ అని మొన్న ట్రైల్ రోజులే నాకు, అందుకనే అలాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అన్నయ్య నేను ఎందుకు అభిమానిస్తానంటే జనాల నుంచి వచ్చారండి, అందు గురించే వీళ్ళంటే నాకు అంత ఇష్టం. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే డ్యాన్సర్గా ఆయన చాలా వర్తబుల్ క్యాండిడేట్, మహానుభావుడు. ఇంకా అలాంటి చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సార్ అన్నయ్య అడిగాడు, ఆయన వాంటెడ్గా నాకు ఆయన చేయాలి, ఆయన చేస్తేనే ఆ సాంగ్ కిక్కు. అందు గురించి రామదాస్ గారితో అదే పనిగా ఆయన ఫోన్ చేస్తూ ఉండేవాడు, సార్ దీని తర్వాత ఇది. ఆయన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేయడం, తర్వాత నాకు చేయడం, ఇలా మార్పించి 15 రోజులు కూర్చున్నాడండి ఈ సాంగ్ మీద. కూర్చొని వాంటెడ్గా ఆయనే దగ్గరుండి అలాగ అనుకుని ఆ డ్యాన్సర్ కానీ ఆ భాను మాస్టర్ గారు ఆయనైతే ఎరకొట్టేస్తాడు అని చెప్పి ఆయనే రామదాస్తో మాట్లాడి ఆయనే వర్కౌట్ చేసి శ్రీని గారు ఎరకొట్టేస్తున్నాం సాంగ్ అని చెప్పి ఆయన ప్లాన్ ప్రకారమే అందరినీ పెట్టుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఆయనైతే బాగుంటుందని ఆయన ఈ సాంగ్కి ప్రొసీడ్ అవ్వడం జరిగింది.